ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా ఆలస్యంగా కళ్లు తెరిచింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్లో గెలుపుకి మొహం వాచిపోయి అదే గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో అన్ని మ్యాచ్ల్లోనూ పూర్తిస్థాయి ప్రదర్శన చేస్తున్నప్పటికీ గెలుపు అంచుల వద్ద తడబడి ఓటములు నమోదు చేసింది. ఇంతవరకు ఆ జట్టు ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ తన స్థాయి ప్రదర్శన పెద్దగా చేయలేదు. గాడిలో పడ్డానికి కొంత సమయం తీసుకున్నాడు, కానీ అవకాశం దొరికినప్పుడు ఋతురాజ్ గైక్వాడ్ తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో శివాలెత్తి శివతాండవం చేశాడు, కానీ దురదృష్టవశాత్తు 99 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. ఎస్ఆర్హెచ్ పై సీఎస్కే గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఋతురాజ్ సెంచరీ చేజారడంపై కొంచెం ఉద్వేగానికి లోనయ్యాడు. ఋతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో ఈ విధమైన ప్రదర్శన చేయడానికి పెద్దగా కష్టపడింది లేదు. ఈ వికెట్ కొంచెం స్లోగా ఉంది, అందుకే నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టింది. దివాన్ కాన్వేతో కలిసి ఇది వరకు ఆడింది లేదు, కానీ అతడితో డ్రెస్సింగ్ రూమ్ లో చాలా సమయాన్ని గడిపాను. అతడి నుండి నేను ఏదైతే ఆశించానో అతడు అదేవిధంగా సహకరించాడు. ఇలా నెమ్మదిగా ఉన్న వికెట్ మీద ఒకసారి నిలదొక్కుంటే స్వేచ్ఛగా పరుగులు సాధించవచ్చు. సమన్వయం దెబ్బతినకుండా చూడ్డానికి నా వంతుగా ప్రయత్నం చేశాను. ఇలాంటి మ్యాచ్ల్లో ఒత్తిడి సహజమే. సెంచరీ మిస్ అయినందుకు పెద్దగా బాధలేదు, కానీ ప్రయత్నంలో విఫలం కాలేదు. అది చాలా తృప్తినిచ్చింది. ధోని మా వెనక ఉండి నడిపించడం వల్లే మేము ఇంత టెన్షన్ ఫ్రీగా ఆడగలుగుతున్నాం. ఇక ఉమ్రాన్ మాలిక్ లాగా ఫాస్ట్ గా బంతులు వేసేవాళ్లు అరుదుగా ఉంటారు, కానీ ఫస్ట్ బౌలింగ్ లో షాట్లు కొట్టడం చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే ఈరోజు మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో భారీ షాట్లు ఆడాను అని అన్నాడు.